हेलो ऑल वेलकम टू सिनेमा बुक फ्रेंड्स मिले रहो कोता ये वीडियो చూస్తుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి లెట్స్ గెట్ ఇంటూ ద వీడియో ఫైనల్లీ మన మెగాస్టార్ చిరంజీవి గారి గాడ్ ఫాదర్ మూవీ ఈ రోజు అయితే థియేటర్స్ లో రిలీజ్ అయిపోయింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ చూసాక నాకైతే నచ్చింది గైస్ ఇంకా ఈ మూవీ స్టోరీ ప్లాట్ ఏంటంటే మన స్టేట్ సీఎం పీకేఆర్ చనిపోయిన తర్వాత ఆ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు అలాగే ఆ పార్టీ వాళ్ళు ఎలాంటి ఎత్తుగడలు వేస్తున్నారు వాటిని ఆ స్టేట్ సీఎం కొడుకు బ్రహ్మ ఎలా ఎదిరించి నిలబడ్డాడు ఫైనల్లీ సీఎం గా ఎవరు అయ్యారు అనేది మూవీలో చూసి తెలుసుకోవాల్సిందే ఇంకా ఈ మూవీ పాజిటివ్ పాయింట్స్ విషయానికి వస్తే ముందుగా మన మెగాస్టార్ చిరంజీవి గారు ఆచార్య వంటి పెద్ద రాడ్ మూవీ దింపిన తర్వాత మరోసారి అలాగే వస్తారు అనుకున్నా కానీ ఈసారి మాత్రం స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చారు మరోసారి తన గ్రేస్ యాక్టింగ్ తో అద్దరగొట్టారని చెప్పొచ్చు బ్రహ్మని రోల్ ని చాలా బాగా పోర్ట్రేట్ చేశారు నెక్స్ట్ సాంగ్స్ అండ్ బీజం సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి మెయిన్ గా నాజాబాజా సాంగ్ అయితే స్క్రీన్ పైన అద్దరిపోయింది ఇంకా బీజం గురించి అయితే చెప్పక్కర్లేదుగా మన తమనన్న గురించి ఈసారి కూడా దంచి కొట్టాడు తమనన్న అంటే బీజం అంటే తమనన్న నెక్స్ట్ సత్యదేవ్ అండ్ మురళీ శర్మ అండ్ అదర్ యాక్టర్స్ సత్యదేవ్ అయితే తన యాక్టింగ్ తో అద్దరగొట్టారు మరోసారి తను ఏంటో నిరూపించుకున్నారు ఇంకా మన మురళీ శర్మకి అయితే అలవైకుంఠ పురం తర్వాత మరోసారి చాలా మంచి రోల్ పడింది తను కూడా చాలా బాగా యాక్ట్ చేశారు నయనతార కూడా సత్యప్రియగా చాలా బాగా యాక్ట్ చేసింది బట్ పెద్దగా ఇంపార్టెన్స్ అంటూ ఏమీ లేదు ఇంకా మన సముద్రఖని గారు కూడా ఉన్నంతలో బాగానే చేశారు నెక్స్ట్ డైలాగ్స్ అండ్ ఎంగేజింగ్ సీన్స్ ఇలాంటి పొలిటికల్ మూవీలో డైలాగ్స్ అయితే చాలా ఇంపార్టెంట్ రోల్ ని ప్లే చేస్తాయి ఈ మూవీలో అయితే అద్దరిపోయాయి డైలాగ్స్ ఇంకా ఎంగేజ్ చేసే సీన్స్ కూడా సెకండ్ హాఫ్ లో అలాగే ఫస్ట్ హాఫ్ లో చాలా వరకే వర్కౌట్ అయ్యాయి నెక్స్ట్ ఇంటర్వెల్ బ్యాంగ్ అండ్ క్లైమాక్స్ మన సల్లూభాయ్ ఎంట్రీతో ఇంటర్వెల్ బ్యాంగ్ పడుతుంది అలాగే క్లైమాక్స్ లో కూడా ఇద్దరు అద్దర కొడతారు నెక్స్ట్ ఈ మూవీని డైరెక్ట్ చేసిన డైరెక్టర్ మోహన్ రాజా గారు తెలుగులో మరోసారి స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చారు మన తెలుగు నేటివిటీకి తగ్గట్టు చాలా మార్పులు చేశారు బట్ అవన్నీ స్పాట్ ఆన్ అని చెప్పాలి మెయిన్ గా ఈ మూవీలో సీఎం కొడుకు ఎవరు అనే ట్విస్ట్ అయితే అద్దరిపోయింది ఒక్కొక్కటి దిమ్మ తిరిగిపోయింది అదేంటో మీరు థియేటర్ లోనే చూసేయండి ఇంకా ఈ మూవీ నెగిటివ్ పాయింట్స్ అంటూ ఏమీ లేవు బట్ ఒక్కటి ఉంది అదే మనకు తెలిసిన స్టోరీ అండ్ సీన్సే అలాగే నాకైతే మన మెగాస్టార్ చిరంజీవి గారి డ్రెస్సింగ్ స్టైల్ ని కొంచెం చేంజ్ చేసింటే ఇంకా బాగుండేది అనిపించింది ఇంకా ఆ బ్లాస్ట్ బేబీ సాంగ్ అయితే అవసరం లేదు అనిపించింది ఇంకా విఎఫ్ఎక్స్ గురించి అయితే మీకు చెప్పాల్సిన అవసరమే లేదు ఆల్రెడీ మీకు తెలుసు ఎలా ఉన్నాయో ఫైనల్ గా మన గాడ్ ఫాదర్ మూవీ మన మెగాస్టార్ స్ట్రక్చర్ కి పర్ఫెక్ట్ మూవీ అని చెప్పాలి ఫైనల్ గా ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అండ్ అందరికి హ్యాపీ దసరా దసరాను మన థియేటర్ లో మెగాస్టార్ తో కలిసి జరుపుకోండి సో దట్స్ ఇట్ గైస్ ఇంకెవరైనా కొత్త ఈ వీడియో చూస్తుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ ఒక కామెంట్ ఒక షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో